అన్న ఏం పేరు రాజు రాజు ఏం పని చేస్తారు ఏం లేదు ఖాళీ ఎట్లా ఉన్నదన్న మీకు రెండు నెలల కింద బై ఎలక్షన్స్ వచ్చినాయి రఘునందనరావు ఎమ్మెల్యే అయ్యిండు ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ మంచిగానే జరుగుతుంది మంచిగానే వస్తుంది అభివృద్ధి పర్లేదంటారా పర్లేదు సో ఎలక్షన్స్ టైంలో కొన్ని హామీలు ఇచ్చిండు కదా హామీలు ఏమైనా నెరవేర్చిండ కొన్ని చేస్తుండే ఇప్పుడు ఓకే సో ఏదో దుబ్బాక బస్ స్టాండ్ కూడా కట్టిస్తారంట అవుతుందా పని పూర్తి అయినా వర్క్ కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అవుతుంది ఓకే దాంతో పాటు ఇప్పుడు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు కూడా కొంత మద్దతు తెలుపుతా ఆ సహాయం కూడా కేంద్రం నుంచి చూపిస్తాడు కదా ఏమైనా అయిందా అది అది ఇంకా ప్రాసెసింగ్ నడుస్తుంది అవుతుంది ఇంకా లక్ష ఉద్యోగాల వరకు కూడా స్థానికంగా కంపెనీలలో అట్లా ఇప్పిస్తున్న వాగ్దానం ఏమైనా నెరవేరిందంటారా ఇక్కడ కొంచెం అయింది ఇప్పటికైతే అయింది ఎట్లనే మరి ఇప్పుడు కేసీఆర్ మనం చూస్తా ఉన్నాము బంగారు తెలంగాణ అన్నాడు సో టీఆర్ఎస్ వచ్చినాక తెలంగాణ ఎట్లుంది తెలంగాణలో ఇక ఏంటి అవుతుంది అంతే సో ఎట్లా మళ్ళీ మీ దుబ్బాకలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంట ఇక్కడ రఘునందన్ గెలిచే ఛాన్స్ ఉంది రఘునందనరావు గెలిచే ఛాన్స్ ఉంది కానీ స్థానికంగా విలేజ్లకు పోవట్లేదు గెలిచినాక ఒక్కసారి కూడా రాదు తిరగట్లేదు అంటున్నారు కదా తిరుగుతుండు ఆయన పరామర్శించి పోతుండు ఏమైనా అయినప్పుడు వస్తుండు చేసిన ఏమైనా అభివృద్ధి పనులు ఇక్కడ ఇక్కడ చేస్తుండు డెవలప్మెంట్ చేస్తుండు ఇక్కడ సో మళ్ళీ దుబ్బాకలో బీజేపీ అంటారు బీజేపీ మీరేమంటారా బీజేపీ అన్న తప్పనిసరి 100% బీజేపీ రఘునందనరావు వస్తాడు అని చెప్పేసి కొన్ని వార్తలు ఉన్నాయి ఏమంటారు 100% రాంగ్ ఆయన సొంతంగా గెలిచిందే కానీ టీఆర్ఎస్ నుంచి గెలిచింది అయితే కాదు ఆయన సొంతంగా మా లాంటి యువకులని మెప్పించి చేసి ఆయన గెలిచిన ప్రతాపమే కానీ టీఆర్ఎస్ నుంచి అయితే చేసింది అయితే కాదు మా యువకులం గట్టి పట్టుదలతోని మా రఘునందన్ రామకపేట దుబ్బాకలో భారీ మెజారిటీతో గెలిచిండు టీఆర్ఎస్ కాదనుకుంటా కేంద్రం నుంచి నన్ను గెలిపిస్తే కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొస్తా అన్నటువంటి రఘునందన్ రావు ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదు ఒకరికి ఒక రూపాయి సాయం చేయలేదు అంటున్నారు కదా అదే అంటున్నారు కానీ ఆయన చేస్తాడు తప్పనిసరి చేస్తాడు ఆయన టీఆర్ఎస్ లాగా బీజేపీ దగ్గర పెట్టుకొని డబ్బులు దగ్గర పెట్టుకొని ఏదో ఆషామాషిగా మాట్లాడేది కాదు ఒకరోజు వెనుక ముందైనా తప్పనిసరి ఆయన చేసే దమ్ము నా దగ్గర ఉన్నది సత్తా ఉంది ఆయన అందరి గురించి ఆలోచిస్తాడు యువకుల గురించి ఆలోచిస్తాడు అందరి గురించి ప్రతి ఒక్కటి అనే పట్టించుకుంటున్నాడు కూడా మేము చూస్తూనే ఉంటున్నాం ఓకే విలేజ్లలో చూస్తున్నాం అన్నిట్లలో చూస్తున్నాం ఇప్పుడు రఘునందన్ రావు ఇప్పుడు ఫోన్ చేసినా కానీ లేకపోతే ఎవరికైనా కానీ వచ్చే సందర్భాలు ఉన్నాయా 100% మొన్న వర్షాకాలం రోజు కూడా వర్షాలలో పాత ఇండ్లు కూలిపోయినా కూడా గ్రామాన్ని తిరిగి పట్టించుకునే నాయకుడు రఘునందన్ రావు మా టీఆర్ఎస్ నుంచి అయితే ఎవరు రాలేరు ప్రత్యేకంగా అయితే రఘునందన్ రావు తిరుగుతున్నాడు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నాడు టీవీలలో డిబేట్లలోనే ఎక్కువ సమయం కలుపుతాడు కాన్స్టిట్యూన్సీలో సమయం తక్కువ గడుపుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు అనే దేంట్లైనా ముందే అన్న దేంట్లైనా టీవీలో అయినా కానీ మా మనిషి ముందు మనిషి మాట్లాడడానికి టీవీలలో ఎంత అసెంబ్లీలో ఎంత కేటాయిస్తాడో బయట కూడా అంత కేటాయిస్తాడని కాన్స్టిట్యూన్సీ కూడా సమయం కేటాయిస్తాడు సమయాన్ని కేటాయిస్తాడు ఏదైనా ఆపద పడ్డాగానే వస్తాడు ఇట్లా వచ్చి అట్లా ఓడు దానికి తగినట్టు పరిష్కారం చెప్తాడు ఆ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంత డబ్బులు సాయం ఆర్థిక సాయం అందేసిపోతాడు బయట వాళ్ళ లెక్కలే ఏదో వచ్చి ఆర్థిక వచ్చి పరామర్శించిపోయే వ్యక్తి కాదు సో అధ్యక్ష పదవి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నా రఘునందన్ వస్తాడు తప్పనిసరి 100% వస్తాడు వస్తాడు ఓకే